ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఉద్దేశించిన ప్రయోజనాలని సాధించే విషయంలో ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకని ఒత్తిడి తేలేకపోతున్నారని, రహస్య ఒప్పందం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లైవ్లో చూశాం. ఇతర వార్తల్లో, విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో తప్పిపోయిన చిన్నారి నవ్యశ్రీ ఎట్టకేలకి తన తల్లిదండ్రుల ఒడిని చేరింది. మిస్ అయిన 12 గంటల్లోనే విజయవాడ పోలీసులు నవ్యశ్రీని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని త్వరగా గుర్తించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్నాము. నిన్న దుర్గగుడిలో ఎవరైతే పాప నవ్యశ్రీ తప్పిపోయారో ఆ పాపని 24 గంటలు కూడా గడవక ముందే, దాదాపు 12 గంటల లోపేనే పోలీసులు ఆ పాపని గుర్తించడం వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు సిపి కార్యాలయానికి వచ్చారు తల్లిదండ్రులు పాపతో సహా. వారు మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మేము తిరుపతి నుంచి నేను ఉదయం 5 గంటలకి బస్ స్టాండ్ లో దిగామండి. బస్ స్టాండ్ నుంచి నేరుగా కృష్ణానదికి వెళ్లి స్నానం చేసి 7, 7:30 లోపు ఇక్కడ పైన దుర్గగుడి దగ్గరకు వచ్చాము. 7, 7 చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టి బ్యాగ్ లాకర్లో పెడదామని అటు సైడ్ వెళ్ళాము. అప్పుడు 7, 7:30 సమయంలో పాప కనిపించలేదు. ఎమ్మటనే చూసుకున్నాం పాప లేదని. ఎమ్మటనే ఆ టైంలోనే చూసుకొని పైన కింద మొత్తం ఎత్తుకం పైన సమాచార కేంద్రంలో కూడా పాప తప్పిందని చెప్పి అనౌన్స్మెంట్ చేయమంటే మీరు నెత్తకండి మేము చేస్తామని చెప్పారు. 10:10 ఆ టైం అయిపోయింది కూడా పాప దొరకలేదు. అనౌన్స్మెంట్ మాత్రం చేస్తున్నారు కానీ పాప అయితే దొరకలేదు. సీసీ కెమెరాను చూపించమంటే పనిచేయలేదని చెప్పేశారండి. అప్పుడు మేము అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పాప దొరకదేమోనని. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులేమో అప్పటి నుంచి పోలీసులు పాపని వెనెతకడంలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. 1 గంట 2 గంటలకి ఒక ఫోన్లోని ఒక ఫోటో వచ్చింది. ఈ ఫోటో మీ పాపదేనా లేదా ఏంటండి చూపించారు మాకు. ఆ ఫోటో ఏంటంటే మాకు అంత క్లారిటీగా కనిపించకపోయేసరికి ఆ ఫోటో మా పాపద లేదనేది మాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు పెద్ద దీంట్లోనూ. ఆ పాప మొత్తం దగ్గరగా క్లారిటీగా చూపించేసరికి ఆ పాప మా పాప అని తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు పోలీసులు వచ్చి ఎతకడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత అలా అలా మా పాపను మాకు తెచ్చేయడం జరిగింది. వాళ్ళ ఈ పోలీసులు కూడా మేము మా పాపను మాకు తెచ్చేస్తారని నమ్మకం లేకుండా పోయిందండి. ఎందుకంటే మేము ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాం. వాళ్ళు మా పిల్లల్ని పట్టించుకుంటారు లేదా అనుకున్నాం కానీ మా పిల్లల్ని ఎక్కడా విడవకుండా మా పిల్లల్ని జాగ్రత్తగా మా చేతికి అప్పచెప్పారు. మా పిల్లల్ని మా చేతికి అప్పచెప్తారని మేము అనుకోలేదు. సాయంత్రం 8, 9 అయిపోయింది కానీ మా పాప రాలేదని నిరసించిపోయాం మేము కూడా. కానీ పోలీసులు మాత్రం ఉదయం నుంచి అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా మా పాపను ఎతకడంలోనే ఉన్నారు అందరూ. మా పాపను మాకు ఇచ్చినందుకు మీడియా టీంకి పోలీస్ టీంకి అందరికీ మా కృతజ్ఞతలు. చెప్పండి, ఏ టైంకి పోలీసులకు మీరు కంప్లైంట్ చేయడం జరిగింది? పోలీసులు టీం వర్క్ ఎలా చేశారంటారు? ఉదయం 11:00 టైంలో సమయంలో పోలీసులు కంప్లైంట్ పెట్టడం ఉంటాం పోలీస్ స్టేషన్కి. అలాగే 1 గంట సమయంలో వచ్చి టీం మొత్తం బందోబస్తు వచ్చి అలాగే టీమ్ స్టార్ట్ చేసింది. మొత్తం 5 లో ఉన్నాయి కదా సీసీ కెమెరాస్, ఆయన ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సీసీ కెమెరాలో పాప బయటపడింది. అలాగే మీ పాప బయటకు వెళ్ళింది అదే గుళ్ళు కట్టలేదని పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు యాక్షన్ తీసుకుంది. మొత్తానికి తమ బిడ్డ తమకు దక్కడం పట్ల తల్లిదండ్రులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఏదైతే టీం వర్క్ చేశారో దాదాపు 12 గంటల లోపు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 12 గంటలు కూడా గడవక ముందే పిల్లని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడం ఏదైతే ఉందో విజయవాడ వాసులంతా కూడా పోలీస్ టీం వర్క్ నైతే అభినందిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మి, టీవీ 5 విజయవాడ.